నిత్యం అవినీతి గురించి మాట్లాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పేరట ఉన్న ఆస్తులు ఎక్కడ ఎవరి పేరట ఉన్నాయో కూడా తెలియదని ఎద్దేవా చేశారు ఏపీ హోంమంత్రి చినరాజప్ప. చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు. ఏటా తన ఆస్తులు ప్రకటిస్తూ దేశంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చినరాజప్ప విమర్శించారు. మరి ప్రతిరోజు కూడా మరి ఆయన అవినీతి చేసి మరి 43,000 కోట్లు ఈడీ ఆధ్వర్యంలో 11 కేసులు నడుచుకుంటూ రోజు కూడా పాదయాత్రలో మరి చంద్రబాబు నాయుడు గారు అవినీతి పడని చెప్పి ముందుకెళ్తా ఉన్నాడు ఆయన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దమ్ముంటే ఈ లోటస్ పాయింట్ కానీ బెంగళూరులో ఉన్న భవనం కానీ ఆయన ఆశలు ఎక్కడ ఉన్నాయని కానీ చెప్పానని చూస్తాం. ఇప్పుడు ప్రతిరోజు కూడా అవినీతి అవినీతి అని చెప్పుకుపోయే జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తులు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరి పేరు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి కాదు. పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతో కూడా తెలియదు. ఒక్కొక్క ఎమ్మెల్యే 1000 కోట్లు అయితే మ్యాక్సిమం చేసినట్టు లెక్క. 1000 కోట్ల అభివృద్ధి జరిగితే 1000 కోట్ల అవినీతి ఎలా జరిగిపోతుంది నాకు అర్థమైన పరిస్థితి. ఆయనకి అవగాహన లేక మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇలా అభివృద్ధి 10 నియోజకవర్గంలోనూ కూడా ఒక ఎమ్మెల్యే బాగా చేసి ఉంటే 1000 కోట్లు చేస్తాడు. మరి అవినీతి 1000 కోట్లు జరిగిందంటే అసలు ఏవి జరగలేనట్టు లెక్క. ఆయన దాన్ని బట్టి అర్థం చేసుకునేది ఏంటంటే ఆయన నోటుకొచ్చిన మాట్లాడటం, ఎవరో పేపర్లో రాసి ఇస్తే మాట్లాడటం, ఎవరి మీద చెప్పాలంటే ఎవడో పేపర్ రాసి ఇస్తే చెవిలో చెప్తే చెప్పడం, ఈ పరిస్థితులు అని అవుతుంది. వాస్తవ పరిస్థితులకి ఈయన మాట్లాడేదికి కూడా దగ్గర లేదు. ఆయన మాట్లాడేదన్నీ కూడా మరి ఎవడో చెప్పిందో ఎవడో రాసిందో చెప్తుంటే తప్పింది.